మరి మీరు డిజైన్ చేసిన షో దొబ్బేశారని ఇందా చెప్పారు కదా, షో పేర్లు ఏమైనా చెప్పగలరా? షో పేర్లు అంటే మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోలాగా వీళ్ళందరూ ట్రీట్ చేస్తారు. షో పేర్లు చెప్పాను అనుకోండి, ఏ ఛానల్లో టెలికాస్ట్ అయిందన్నది అందరికీ తెలుసు. అవునవును, వాళ్ళకే తెలుసు, ఇన్ఛార్జీలకి. ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఇంకా వీళ్ళని ఉండకూడదు అనుకోను చెయ్యొచ్చు. ఓకే, మళ్ళీ ఆ షో దాంట్లో మీకు ఆఫర్ లేకుండా చేయొచ్చు అంటారా? సినిమా అక్కడైనా లేకపోవచ్చు, లేదంటే బయట అయినా లేకపోకుండా చేయొచ్చు. ఓకే, ఇవన్నీ చెప్పాలని నాకు సినిమా ఫీల్డ్ వద్దు అనుకున్న రోజు మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అన్నీ అంటే ఇప్పుడు మాకు ఇస్తుంది ఇంటర్వ్యూ ఏంటంటే జనరల్ ఇంటర్వ్యూ, అసలు ఇంటర్వ్యూ కథ. నాకు ఎప్పుడు వద్దు అనుకుని వెళ్ళిపోతాను సినిమా ఫీల్డ్ నుంచి, అప్పుడు అందరికి ఇచ్చి వెళ్ళిపోతాను. ఓకే, మీకు ఫ్యామిలీ ఉంది కదా వెనకమాల, ఎలా ఉంటుంది అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళని. ఇప్పుడు మనకి టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరో మన పోసని, అందరు పోలీసులు సంపాదించుకుంటున్నారు, నా మొగుడే ఎలా ఉన్నాడు, మీ నాన్న చదివించే స్తోమత లేదని. అలాగే మీ ఫ్యామిలీలో ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ప్రతి మేనేజర్ ఆల్మోస్ట్ సంపాదించుకుంటే లగ్జరీగా బతుకుతాడు. మరి మీకు కొద్దిగా డౌన్ ఫాల్ వచ్చింది కదా, ఆ డౌన్ ఫాల్లో మరి ఫ్యామిలీ నుంచి ఎలా అంటే ఎందుకండి ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోదాం కానీ ఇలాంటివి కానీ ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి, వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వెళ్ళలేదండి. ఉండే ఏదో చెయ్యాలి అడి మీ మిస్సెస్ అంటాం కానీ ఇలాంటి జరిగినాయా? అలాగే ఎప్పుడు జరగలేదండి, రెండు మూడు సార్లు అనుకున్నాం వెళ్ళిపోదాం, ఊరు వెళ్ళిపోదాం, ఊర్లో ఏదైనా చేసుకోవచ్చు అని. ఎందుకు ఊరు వెళ్ళడం, ఇక్కడ ఉందామని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటాం. వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, అందువల్ల ఉండి వస్తున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు డౌన్ ఫాల్, ఒక 5 ఇయర్స్ ఖాళీగా ఉండిపోయానని చెప్పారు కదా, మరి ఈ 5 ఇయర్స్ డిప్రెషన్ పీరియడ్లో మీకు సపోర్ట్గా నిలబడింది ఎవరు? నా ధైర్యమేనండి, నాకు ఎవరు సపోర్ట్గా నిలబడలేదండి. యాక్చువల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పకుండానే సూసైడ్ చేసుకుందాం, ఇంత పేరు సంపాదించుకుని, ఇంత ఇది చేసి, ఇంత ఫ్రాడ్ చేసి అని అనిపించేది. ఒకసారి ఇది కాదు, బతికే సాధించాలి ఏదైనా, ఆ ధైర్యంతో నేను ఉన్నాను. సూసైడ్ దాకా కూడా వెళ్ళారు అంటే అనిపించేది, ఆలోచన వచ్చేసేది. ఏ ఖాళీగా అంటే 24 అవర్స్ 365 డేస్ వర్క్ చేసి ఖాళీ అయిపోతే ఎలా పిచ్చిపోతుందో అది వచ్చేసింది అండి. ఏంటి జస్ట్ కూర్చుని ఉండు అంటే పొద్దు నుంచి సాయంత్రం ఇంట్లోనే ఇంకంతే, బయటకు వచ్చేవాళ్ళం, తిరిగేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, టీవీ చూస్తాం, ఇంక ఇంతే అంతేగాని వేరే వర్క్ పరంగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని అడగడం కానీ ఇది కానీ లేదండి. ఒకళ్ళు వెళ్ళి చేయి చాచడం కానీ. మరి 5 ఏళ్ళు ఎలా మెయింటైన్ చేశారు ఫైనాన్షియల్గా? అంటే నేను ఇల్లు అమ్మేసిన డబ్బులు ఉన్నాయి కదండి. అందరూ చాలామంది అనుకున్నారు జబర్దస్త్లో ఏడుకొనలు దోషేశాడు మొత్తం, ఈ టాక్ పబ్లిసిటీ చేశాడని చాలామంది. ఓకే, నాకు స్టేజ్ మీద కొంచెం చెప్పానండి, ఇల్లు కొనుక్కున్నాడు అది సెట్టర్లు వేసినా కూడా ఇల్లు ఎలాగొచ్చింది అన్నది చెప్పానండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారు. కార్ అనేది ఎకోస్పోర్ట్ కాదు, జబర్దస్త్ టీమ్ లీడర్లు తలకో 50,000 ఇచ్చారు అప్పుడు కొనుక్కున్నాం. వాళ్ళందరూ కార్లో తిరుగుతున్నప్పుడు, కార్ లేదని అడిగినప్పుడు చంద్ర ఇచ్చాడు, వేణు ఇచ్చాడు, ధనరాజ్ ఇచ్చాడు, చంటి ఇచ్చాడు, వాళ్ళందరూ కలిసి మీ కార్ కొనుక్కుంటారు. ఓకే, తలకు 50,000 ఇచ్చారు. ఇచ్చారు, అదే. ఓకే, కన్వర్ ఫైనాన్స్ చేసి కొనుక్కున్నాను. ఓకే, అది అందరికీ తెలిసి ఉండదు, నేను చెప్పాను కొంచెం స్టేజ్ మీద. అదే అవి అమ్మేసిన డబ్బులతోటి షోలు చేద్దామని చెప్పి నేను పీపీటీలు చేసి ఛానల్ చుట్టూ తిరిగి ఇలా చేశాను. అది అంటే అది పోయింది. ఓకే, 5 ఇయర్స్ పాటు టైం వేస్ట్ అయిపోయింది మీకు మొత్తం టోటల్గా. సార్, మీ డిప్రెషన్ టైంలో ఎవరో మీకు అండగలేరు అది ఇది అని చెప్పేసి చెప్పారు కదా, మరి అక్కడి నుంచి మళ్ళీ బయటపడడానికి మీకు నెక్స్ట్ స్టెప్ ఎలా దొరికింది? ఇప్పుడు చేస్తున్న మళ్ళీ సినిమాలు కానీ ఎలా సినిమాలు చేస్తున్నది? యాక్చువల్గా మాకు మళ్ళీ సినిమా ఫీల్డ్లో ఎలాగ ఎంటర్ అయ్యానంటే, మనం హరి అని చెప్పి అరుంధతికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, అతన్ని అడిగాను, ఎవరిదైనా స్టార్ట్ అయితే చెప్పు, కొంచెం నేను చేస్తాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, రోడ్డు మీదకి వచ్చేసాను ఫ్యామిలీతోటి నేను. ఓకే అని చెప్పానండి. చెప్పినప్పటికీ నేంద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు మనవడు నిన్ను తలిచి అని చెప్పి సినిమా చేశారండి. ఓకే, వాళ్ళు కెమెరామ్యాను, ఈ అతను ఫ్రెండ్స్ కాబట్టి ఇలాగ ఏడుకోవాలి, మేనేజర్ ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు అనగానే సరే ఆఫీస్కి పంపించని చేస్తారని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంటర్ అయ్యాను మళ్ళీ. ఓకే, నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి కంపెనీ నిన్ను తలసి అని ఆ సినిమాకి చేశానని. ఆ సినిమా అయిపోయినంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లోను మహేష్ అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆర్టిస్టు, అన్నపూర్ణలోని డిఏ ఇవన్నీ చేస్తుంటారు. అలా పరిచయం అయ్యి అలా ఉంటూ ఉన్నాను. మళ్ళీ ఆయన ద్వారా రాహు సినిమాకి ఎంటర్ అయ్యాను. ఓకే,
కోటేశ్వరరావు అనే ఒక ఆయన ఉన్నారండి. ఓకే, ఆ రావు సినిమాకి ఏం చేయాలి అలాగా ఎంటర్ అయ్యాను రావుకి. ఓకే, రావు అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక సినిమా వచ్చేసాను, రావు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక చెప్పారండి. ఓకే, మళ్ళీ అది అయిపోయిన వెంటనే ఈ లిమిటెడ్గా మూడు స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళే పిలిచి ఇచ్చారు మీ వర్క్ చూసి? ఓకే, వాళ్ళే పిలిచి మూడు సినిమాలు నువ్వు చేసి పెట్టు. ఎట్ ఏ టైం మూడు సినిమాలు చేస్తున్నారా? మూడు జరుగుతున్నాయండి, రెండు అయితే అది చేస్తున్నాను. ఒకళ్ళని పెట్టి అక్కడ అక్కడ ఏది కావాలన్నా ఇక్కడి నుంచి పంపించడం ఏం జరుగుతుందండి. మెయిన్గా ఉన్న సినిమాకి మీరుండి మిగతా దగ్గర వేరే వాళ్ళని పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే, కొత్త ప్రొడ్యూసర్ అనేది మూడు సినిమాలు తీయడం అనేది గ్రేట్ అండి. అవునవును, ఈ రోజులు అసలు ఒకటి చేయడం ఒకటి చేయడమే కష్టం అండి. అవునవును, మూడు సినిమాలు చేస్తున్నారంటే మరి మూడు సినిమా దగ్గర దగ్గర 300 మంది బతుకుతున్నట్టు లెక్క. అవునవును, మరి మూడు సినిమాలకి మూడు శాలరీలు ఇస్తున్నారా ఒకటే శాలరీ ఇస్తున్నారా మీకు? నాకు ఆయన ఎంత కావాలో అది తీసుకోమన్నాను. ఓకే, అంటే నా కార్ తిరుగుతుంది, నాకు ఎప్పుడు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఒకటి అండి, తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇంటికి లోటు లేకుండా ఇచ్చేదండి. ఓకే ఓకే, మనిషికి కావాల్సింది అయ్యాను. అవునవునవును, ఇల్లు సొంత ఇల్లు అండి? లేదండి, రెంట్ అండి. సొంత ఇల్లు అమ్మేశానని చెప్తున్నాను. అవునవును, తర్వాత కొనలేదా మరి తక్కువలో కూడా ఎక్కడ? ఓకే, ఆ డబ్బులన్నీ ఇలాగే అవగొట్టేశాను. మరి ఇంట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ టైంలో మరి అవగొట్టేసినప్పుడు? ఏంటంటే ఇంకా తప్పదు కదండి, మరి మనం ఖాళీగా కూర్చుని తిన్నాము, ఏ బిజినెస్ చేద్దామన్నా మనకు చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉండిపోయాము. టీవీ షోస్ నేను చేశాను కాబట్టి ఎవరో ఒకరు ఇవ్వకపోతారని నమ్మాను, నమ్మినందుకు చూపించారు వాళ్ళు. ఎవరు ఇవ్వలేదు? ఓకే, ఒక షో కూడా ఇవ్వలేదు, మనం చేసినయే వాళ్ళు కాపీ కొట్టేశారు. మరి లాక్డౌన్ టైంలో ఎలా గడిచింది? అంతేనా, 5 ఏళ్ళ నుంచి లాక్డౌన్ అయినా మీకు ఒక రకంగా చెప్పాలంటే అంతే కదమ్మ. ఇది పెద్ద 2020 మీకు పెద్దగా ఏమనిపించలేదు? ఓ రకంగా చెప్పాలంటే మనిషికి, నేను మద్రాసులో ఉన్నప్పుడు సుఖపడ్డాను కష్టపడ్డాను, మద్రాసు నుంచి వచ్చేసాక కష్టపడ్డాను మళ్ళీ సుఖపడ్డాను, ఇక్కడ అంతే. నాకు అంత పెద్ద తేడా అనిపించదు అండి. కష్టం వచ్చినా తట్టుకోగలను, సుఖం వచ్చినా తట్టుకోగలను. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.